రవిచంద్ర రెడ్డి గారు ఏమంటారు ఇవాళ ప్రభుత్వ వైఫల్యమా ఇది అని ఒప్పుకుంటారా ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు ముఖ్యంగా గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సానుకూలంగా ఇచ్చిన తీర్పులు ఏవి లేవు సార్ సానుకూలంగా వచ్చిన తీర్పులు ఏమీ లేవు మనం చూస్తున్నాం గత సంవత్సరం కాలంలో 65 మొట్టకాయలని మమ్మల్ని అంటున్నారు గానీ 65 స్పీడ్ బ్రేకర్ లాగా మా ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి అంటే ఇక్కడ ఏం మాట్లాడినా కోర్టులకు వ్యతిరేకంగా మాట్లాడితే కంటెంప్ట్ అనేది ఒక ప్రధానమైన ఆయుధం అయిపోయింది కాబట్టి పరిధిలోనే మాట్లాడుతాను ఇప్పటికే ఒకసారి కంటెంప్ట్ కేసులో ఉన్నాను నేను కాబట్టి ఏం చెప్పాలని అనిపిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అని చెప్పాల్సిన పరిస్థితి అంటే స్వాగతిస్తున్నాం అని చెప్పాల్సిన పరిస్థితితో పాటు దేశం యావత్తు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఒకసారి చూడాలని దేశంలో ఉన్న వివిధ కోర్టులు సుప్రీం కోర్టుతో సహా జర్నలిస్టులతో సహా కేంద్ర ప్రభుత్వంతో సహా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చే తీర్పుల్ని ఖచ్చితంగా పరిశీలించి ఇన్ ద సెన్స్ ఇచ్చిన తీర్పును చూడాలని అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో సాధ్యమవుతున్నాయి కాబట్టి ఒక్క మాట రవిచంద్రారెడ్డి గారు సాధారణంగా లాస్ట్ ట్రిప్ మీకు ఐడియా ఉంది డీజీపీ గారిని పిలిపించినటువంటి హైకోర్టు జడ్జి గారు ఒక క్వశ్చన్ ఆయనకి స్ట్రైట్గా చెప్పారు ఇదేదో జ్యుడిషియరీని టార్గెట్ చేస్తున్నారు మీరు మేమేదో తప్పు చేస్తున్నాం అన్నటువంటి తరహాలో ప్రాక్టికల్గా జరుగుతున్నది ఏంటి మీ వాళ్ళ ప్రజెంటేషన్ సిస్టమ్ ఎలా ఉందో చూడండి అనేటువంటిది అంటే ప్రజెంటేషన్లో ఫెయిల్ ఇప్పుడు మీరు కోర్టులలో సరైన సీనియర్ లాయర్లతో మాట్లాడితే ప్రజెంటేషన్ విధానానికి సంబంధించినటువంటి లోపాలని రైట్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి కేసే ఉందనుకోండి ఎప్పుడైనా కేస్ లాస్ ఉంటాయి అంటే దానికి అనుగుణమైనటువంటి వేరే తీర్పులని ప్రజెంట్ చేయాలి ఆ టైంలో గవర్నమెంట్ తరపున ఉండేటువంటి పీపీ అప్పుడు ఏమని చూపెడతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిదంబరం కేసులో కేంద్ర ప్రభుత్వం ఏం చూపించింది జగన్ కేసును చూపించింది అంటే అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారంలో బయటకు వస్తే గనక ప్రమాదం అనేటువంటి పాయింట్ని కోర్టులో ఆ రోజున ప్రొజెక్ట్ చేశారు అందువల్ల చిదంబరానికి మొదట బెయిల్ రాలేదు అట్లాగే మీరు ఇక్కడ ఈ కేసు గురించి చూపించేటప్పుడు ఎల్జీ పాలిమర్స్ని చూపించాలి కదా కేసులో మొన్ననే మీరు ఇచ్చండి అడ్రస్ ఇచ్చారు కనీసం వాళ్ళని పాస్పోర్ట్ కూడా తీసుకోకుండా అంటే పాస్పోర్టులు సీజ్ చేసేయమన్నారు వాళ్ళని విదేశాలకు వెళ్ళనియద్దన్నారు అట్లాగే వచ్చి వాళ్ళు స్పెషల్గా మంటలు ఆర్పడానికి వచ్చినటువంటి టీమును కూడా ఆపేశారు అప్పుడు ఇంత సీరియస్ యాక్షన్ అందులో మీ ఆదేశాల మేరకే చేసాం ఇందులో కూడా మేము అదే ఆదేశాలు దానికి అనుగుణంగా చేసాం అనేటువంటిది కోర్టులో ప్రొజెక్ట్ చేయాలి కదా అలా చేయలేకపోవడంలో తప్పు పోలీస్ డిపార్ట్మెంట్ లేదంటారా సార్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ దా లేకపోతే ప్రభుత్వం తరపున వాదిస్తున్న లాయర్ల ప్రజెంటేషన్ అనేది ఒక రకంగా మేము సమీక్షించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది రైట్ ఖచ్చితంగా ఉంది దాంతో పాటు ముఖ్యంగా సార్ భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద ప్రముఖ లాయర్లు ఎవరైతే ఉన్నారో కోట్లాది రూపాయల ఫీజులు తీసుకుంటారో ఆంధ్రప్రదేశ్ లో ఓ ఇద్దరు ముగ్గురు లాయర్లు జంజాల రవిశంకర్ గారు శ్రావణ్ గారు ఇలాంటి వాళ్ళు కేసులు ఫైల్ చేసిన తర్వాత విచారణ సమయం వచ్చేసరికి ఢిల్లీ నుంచి లాయర్లు దిగుతున్నారు ప్రతి కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదివరకు రోజా గారి తరపున పోటీ వాదించిన లాయర్ గారైనా అట్లాగే జగన్ గారి కేసులు వాదించిన వాళ్ళైనా సరే వాళ్ళు కూడా అదే బ్యాచ్ అదంతా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సీనియర్లే పట్టుకొస్తారు దాంట్లో మన ఆర్గ్యుమెంట్ ఏంటనేటువంటి దగ్గరే కదా ఉండేది ఆర్గ్యుమెంట్ సరి చేసుకోవాల్సిన అవసరం లేదంటారు ఒక మెసేజ్ మాత్రం బ్రహ్మాండంగా పోయింది సార్ నిన్న ఇచ్చిన స్టే ఏదైతే ఇచ్చారో ఫర్దర్ ప్రొసీడింగ్స్ చేయొద్దని దీన్ని బట్టి మనకి అర్థమైంది ప్రజలందరికీ అర్థమైంది కూడా ఒక నేరం జరిగినప్పుడు నిందితుడు పోలీసులు అదుపులోకి రాకుండా తప్పించుకుని హిడన్ గా ఉండి దాక్కొని తిరిగి ఆ కేసులో స్టే వచ్చిన తర్వాతనో అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాతనో మాత్రమే జనంలోకి కానీ పోలీసుల ముందుకు కానీ కనపడేందుకు అవైలబుల్ ఉండాలనే పెద్ద మెసేజ్ జనాల్లోకి వెళ్ళింది కానీ ఇది వాంఛనీయ పరిస్థితి కాదు రైట్ గొట్టిపాటి రామకృష్ణ గారు ఏమంటారు నమస్తే నమస్తే అలాగే అక్కడ పెద్దలందరికీ కూడా అంటే ఇప్పుడు న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులని మనం సమీక్షించుకునేటువంటి అవకాశం అలాగే అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం రెండూ ఉన్నాయి దానిలో ఏమైనటువంటి పొరపాటు లేదు అంటే అప్పీల్ చేసుకోవటం కోసం న్యాయ వ్యవస్థలో అన్ని అవకాశాలు ఉన్నాయి ఉదాహరణకి నిన్న ప్రశాంత్ భూషణ్ కేసే చూసాం
నిర్ధారణ అయిన తర్వాత కూడా ఆయన రిటైర్మెంట్ తీసుకుంటున్నా కాబట్టి నేను ఇంకో ధర్మాసనానికి బదిలీ చేయమని చెప్పి చెప్పారు లేదా ఆయనైనా కోరొచ్చు ప్రశాంత భూషణ్ కూడా కోరే అవకాశం ఉంది సరే ఆయన కోరలేదు అనుకోండి అలా ప్రతి అందుకని వ్యవస్థ మీద నిందేసేటువంటి నేను చెప్పేది అదే వైసీపీ వారు ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రధానమైనటువంటి వ్యవస్థల మీద మీరు ఉన్న బురద ఇస్తే అంతిమంగా ఆ బురదలో మీరు కూడా ఉంటారు ఎప్పుడో ఒకసారి ఇవాళ నిన్న రేప అనేది కాదు ఇది ఇప్పుడు ఇక్కడ మీరు ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటిది దానికి సంబంధించి నేను రాత్రి ఇంకొక ఛానల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు జంజాల రవిశంకర్ గారు కూడా మాట్లాడాడు నేను ఎందుకంటే ఇప్పుడు నేను లాయర్ని కాదు కాబట్టి ఆ కేసుకి వాట్ ఈస్ ద ఫ్యాక్ట్స్ ఐ డోంట్ నో బట్ కామన్ గా మనం మాట్లాడుకునేటప్పుడు ఏమొస్తుంది అంటే ఇప్పుడు దాన్ని లీజుకు తీసుకున్నారు లేదా లీజుకు తీసుకోలేదా లేదా దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం సరే అది అప్పుడు రమేష్ అనే ఇక్కడ నేను ఏమంటానంటే రమేష్ కుమార్ లేదా రమేష్ హాస్పిటల్లో లేదా వ్యక్తిగతంగానో పార్టీ పరంగానో మనం ఏమి భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు వాస్తవంగా ఎప్పుడు వచ్చిందంటే అది శ్రీకాంత్ రెడ్డి గారు బయటకు వచ్చి దానికి ఆయన పేరు చివర లేనటువంటి మూడు అక్షరాలను ఆపాదించి మాట్లాడే ప్రయత్నం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరంగా స్పందించాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉంది అన్నట్టుగా ఆయన మాట్లాడినాకే అప్పుడు దాకా అదేం మాట్లాడలేదు సార్ ఒకసారి గుర్తు చూసుకోండి మీరు రికార్డు కూడా సరే అపార్ట్ దట్ అక్కడ వేసినటువంటి రికార్డు అంటే అక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది రామకృష్ణ గారు మీరు మాట్లాడే ముందు ఒక చిన్న పాయింట్ అక్కడ ఏంటంటే ఎల్జీ పాలిమర్స్ ఇష్యూని చూసాం ఇక్కడ ఇది చూసాం యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా ఎల్జీ పాలిమర్స్ దాంట్లో ఒక రెడ్డి గారు ఉన్నారు అందులో అది విజయసాయి రెడ్డికి బంధువు ఎవరో దాంట్లో వన్ ఆఫ్ ద సలహాదారో ఏదో ఉన్నాడు అందుకనినే దాంట్లో ప్రభుత్వం ఏమి ఏది అక్కడ ప్రమాదానికి కారణం కాదా వెంటనే అరెస్ట్ చేయండి జైల్లో పెట్టండి వదిలేస్తారా ఇవన్నీ ఆ రోజున మాట్లాడింది మీ పార్టీ రైట్ మంచిదే రెడ్డి ఉన్నా నాయుడు ఉన్నా లేకపోతే చౌదరి ఉన్నా కానీ ఇదే రమేష్ బాబు హాస్పిటల్కి వచ్చేటప్పటికి దానికి ఒక సంతాపం వ్యక్తం చేస్తున్నాం పరిహారం ఇవ్వండి ఈ రెండు పదాలే వచ్చినాయి దానికేమో వాళ్ళని వదిలిపెట్టద్దు వెంటాడండి పట్టుకోండి అరెస్ట్ చేయండి జైల్లో పడేయండి వాస్తవంగా అది కొరియాకి సంబంధించిన కంపెనీ సరే దాంట్లో ఎవరో ఉండుంటారు ఇండియా లోకల్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి మన వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు కానీ దీంట్లో కనీ పరిహారం తప్పించి ఇంకో పదజాలంలే అంటే మీ ప్రకటనలో ఉన్న తేడాని ఆయన ఆ రోజున ప్రస్తావించింది శ్రీకాంత్ రెడ్డి అంతకు మించి విడిగా ఏం లేదు అలాంటి తేడా ఎందుకు అనేటువంటిది పోని మీ పార్టీ చెప్పగలుగుతుందా అంటే ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ లో అంటే ఇదే చెప్పేది ఇప్పుడు విషయం కొంచెం డైవర్ట్ అవుద్దామో కానీ ఎల్జీ పాలిమర్స్ లో జరిగినటువంటి సంఘటనకి వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు అంత దూరం వెళ్ళారు ఆయన నాలుగు బయటకు వచ్చిన నాలుగు సార్లు ఒకటి అది అటువంటిది మరి ఇక్కడ పక్కనే జరిగినటువంటిది ఇక్కడికి ఎందుకు రాలేదు ఇక్కడికి ఎందుకు ఈ ప్రమాదానికి నేనేమి ఎలిగేషన్ చేయడానికి లేదు ఎందుకంటే ఎలిగేషన్ చేయటం అంటే నేను చేశానంటే కన్ఫర్మ్డ్ గా ఉంటది ఆయన ఎందుకు రాలేదో ఆయనే చెప్పాలి ఆయన ఎందుకు రాలేదో లేదా రవిచంద్రారెడ్డి గారు చెప్పొచ్చు అధికార ప్రతినిధి ఎందుకంటే ఆయనకి బాధ్యత అక్కడికి వెళ్ళిన వారు ఇక్కడికి ఎందుకు రాలేకపోయారో ఎందుకు రాలేదో సరే అది వారు చెప్పాలి అక్కడికి హుడౌట్ని వెళ్ళి అక్కడ ఎందుకు కోటి రూపాయలు ఆయన అడుగుతాను దాంట్లో మీరు కూడా చెప్పాల్సింది ఏంటంటే విశాఖపట్నానికి ప్రత్యేక విమానానికి అనుమతి అడిగినటువంటి చంద్రబాబు గారు బెజవాడ దానికి ఎందుకు అనుమతి అడగలేదు ఏ అనుమతి లేకుండా వచ్చే టైంలో ఎందుకు వెళ్ళలేదు ఆయన అది ఇప్పుడు నేను అనేది అదే సార్ ఇప్పుడు ఇది ఇష్యూ నేను అనేది అందుకనే నేను అనేది ఏంటంటే ఇది అందుకని నేను ఆటలో ఎలిగేషన్ కూడా అనలేదు అందుకని ఆయన ఏం మాట్లాడతారో మాట్లాడలేదు ఇక్కడ నేను న్యాయస్థాన వ్యవస్థ గురించి వచ్చేటప్పటికీ రమేష్ కేసు గురించి వచ్చేటప్పటికి రమేష్ గారి కేసు యాజ్ పర్ లా మీరు అన్నట్టుగా ఏదైనా ఇంత ముందు నాకు ముందు ఎవరు మాట్లాడారు వారు యాజ్ పర్ లా వెళ్తుంది దీనికి బెయిల్ ఇవ్వడానికి సంబంధానికి సంబంధించి ఎల్జీ పాలిమర్స్ దీనికి పోల్చేదానికి లేదు ఎల్జీ అదే ఇప్పుడు మీరు రమేష్ హాస్పిటల్ ప్రిమిసిస్ లో జరిగినప్పుడు అదొక రకమైన కేసు అవుతుంది సార్ అంటే ఇక్కడ మనం ఒక కళ్యాణ మండపాన్ని రెంట్కి తీసుకున్నప్పుడు ఆ రెంట్కి తీసుకుని అక్కడ ఏదో జరుగుతున్నప్పుడు వివాహం ఏదో జరుగుతుంటే దానికి అక్కడ ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి పిలిచిన అతన్ని అరెస్ట్ చేయాలా లేదా దానికి సంబంధించింది అక్కడ ఏదైనా 10 మంది చనిపోతే ఆ ఫంక్షన్ లో దానికి ఎంత బాధ్యుడు లేదా కళ్యాణ మండపం అతను బాధ్యుడు అవుతాడా అనేది ఇక్కడ సరే ఎనీవే ఆ డాక్యుమెంట్స్ నేను ఇందాక మళ్ళీ చెప్పినట్టు ఏంటంటే ఇది మనం ఆ డాక్యుమెంట్స్ ఫైలింగ్ అంటే రాత్రి మాట్లాడినటువంటి మాటలు జంజాల శంకర్ గారు చెప్పినటువంటి దాని మాటల ప్రకారమే ఆయన చెప్పింది ఏంటంటే 300 పేజీలు కౌంటర్ వేశారు ఆ కౌంటర్ లోనే ఈ గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ అంటే మాకు చాలా అంటే మాకు చాలా ఇది జరిగిందండి ఆ లీగ్ మొత్తం వాళ్లే అడ్మిట్ అయ్యారు దానిలో ఏమేమి తప్పులు చేశారు అనేది వాళ్లే అడ్మిట్ అయ్యారని స్ట్రైట్ అవే ఇట్లాంటి డిబేట్ లోనే వారు చెప్పారు అంటే ఏం జరిగింది ఏం చెప్ అదే నేను అనేది అక్కడ ఆ పాయింట్ ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఒక విషయంలో పొరపాటు చేస్తే పొరపాటు చేసినటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి దీన్నేమి కాదంటలా నేను ప్రెస్ లో మాట్లాడినప్పుడు అదే చెప్పాను ప్రెస్ కూడా నేను ప్రెస్ మీట్ కూడా పెట్టాను ఈ విషయం మీద మీరు డాక్టర్స్ డాక్టర్ సుధాకర్ డాక్టర్ అనితారాణి డాక్టర్ రవీష్
ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్యూస్ అవుతున్నాయి చూడాలి, లేదంటే ఈ గవర్నమెంట్ డాక్టర్స్ వాళ్ళందరూ కోవిడ్ పేషెంట్లు పెరిగిపోతున్నారు, మీరు వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తే మీకు డాక్టర్స్ మళ్ళీ సరిగ్గా చేసే అవకాశం ఉండదు, మీ కేసును కేసుగా డీల్ చేయండి, హంటింగ్ చేయొద్దు అంటే వేటాడినటువంటి పద్ధతిలో చేయొద్దు అని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది. ఈ క్రమంలో 100,000 రూపాయలు రివార్డు ప్రకటించడం ఏంటి సాయి గారు, మీరు సుమారు 15 సంవత్సరాల నుంచి జర్నలిజం లో ఉన్నారు, కామన్ అంటే ఎక్యూజ్డ్ అంటే అబ్స్కాండెడ్ ఎక్యూజ్డ్ సపోజ్ హీ వాజ్ ఎ కామన్ మ్యాన్, సామాన్య మనిషి తప్పించుకుని ఉన్నటువంటి ముద్దాయికి ఎక్కడైనా సరే రివార్డు ప్రకటించింది, మీ నోటీస్ లో ఉందా, నాకు అది చెప్పండి చాలు. అంటే నేనేమంటానంటే అది కదా ఇక్కడ పొరపాటు చాలా ఉన్నాయి, ఒకటి చెప్పండి సార్ నాకంటే నాకు తెలియదు నిజంగా. నేను ఇదివరకు మన విజయవాడలోనే ఉన్నటువంటి ఇంకో డాక్టర్ గారు ఇప్పుడు పేరు చెప్పడం అనవసరం, కానీ సీఎం రిలీఫ్ ఫండ్ తెలుగుదేశం హయాంలోనే కుంభకోణం జరిగింది, ఆ టైంలో అలాగే అయిన తర్వాత ఆయన బెయిల్ తెచ్చుకున్నారు కోర్టులో, సరెండర్ అయ్యి బెయిల్ తెచ్చుకున్నారు. అదే అప్పుడు రివార్డే ఆయన కోసం 100,000 రూపాయలు రివార్డు ప్రకటించారు అప్పుడు, నాకు తెలియదు అంటే నేను అట్లాంటివి చాలా ఉన్నాయి అంటే నిందితు ఒకటే ఇక్కడ నిజంగా తెలియదు. నేను అనేది ఏంటంటే నిందితులని రివార్డు అనేటువంటి చాలా సార్లు అనౌన్స్ చేస్తారు నిందితుడు అని ఉన్నప్పుడు, ఇక్కడ నాకు తెలియదు అంటే నిజంగా నాట్ ఓన్లీ డాక్టర్ సార్ కామన్ అక్యూజ్డ్ కి మరి నేను ఇంతవరకు తెలియదు, మీరు అన్నారు కాబట్టి నాకు తెలిసి అయితే మీరు చెప్పే ఇప్పుడు హాస్పిటల్లో జరిగింది అరెస్ట్ చేశారు కానీ దాని మీద రివార్డు ప్రకటించారు అనేది నాకు తెలియదు, అంటే నేను నాకైతే గుర్తుండి లేదు, బట్ మీరు అన్న తర్వాత ఇక నేను దాన్ని మరి అపోజ్ చేయడం అది ఎందుకంటే యాజ్ ఎ నోటల్ పర్సన్ గా మీరు చెప్పినాక నాకు గుర్తుండైతే లేదు, బట్ వాట్ ఎవర్ ఇట్ మేబి. ఇది ఇక్కడ నేనేమంటున్నానంటే మీరు యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు వాళ్ళు ఫీజులు ఎక్కువ వసూలు చేశారు, ఫీజులు ఎక్కువ వసూలు చేసేది ఇక్కడ కాదు పూణేలో ఉంది, హైదరాబాద్ లో ఉంది, లేదా మద్రాసులో ఉంది, దాని మీద అది సపరేట్ కేసు, లేదా వైద్యం పట్ల నిర్లక్ష్యం వహించారు అది సపరేట్ ఇష్యూ, అది అలా కాకుండా హంటింగ్ చేసినట్టుగా చేయటం అనేది అది కూడా ఒక్క హాస్పిటల్లోనే జరగట్లేదు కదా, ఒకవేళ ఫీజులు ఎక్కువ జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో జరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, సరే మొన్న తర్వాత మొన్న ఏదో చేశారనుకోండి ఏలూరులో ఒకటి అయింది, అంటే ఇట్లాంటిది మీరు ప్రాథమికంగా తీసుకోండి. నిన్న కదా ముఖ్యమంత్రి గారు సమీక్ష పెట్టి ఫీజులు ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళ మీద తీవ్రంగా నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పి మాట్లాడింది, ఇది ఇప్పుడు ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, మీరు పర్మిషన్ ఇచ్చి ఎన్నాళ్ళు అయింది, అంటే ఇక్కడ వచ్చేటప్పటికే మనం అనేది ఇక్కడ మనం న్యాయ వ్యవస్థ ఇక్కడ అదే కేసులో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళు జిల్లా కోర్టులో ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మన పాయింట్ ఇక్కడ మనం ఏంటంటే అంటే వాళ్ళకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది, మాకు ఇవ్వలేదు ఈ జడ్జి గారు ఏదో గవర్నమెంట్ కి అనుకూలంగా ఉన్నాడు ఆ జడ్జి అంటే ఇది తప్పంటున్నాను. ఇప్పుడు బెయిల్ రాని వాళ్ళు ఏమో వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు, ఇదే సాయి గారి మనిషి లేదంటే రామకృష్ణ గారి మనిషి లేదా బెయిల్ పని అయిపోయిన వాళ్ళు ఏమో వీళ్ళు పలారి శివశంకర్ గారి మనిషి అట్లా కాదు కదా, అది అదే కేసులో ఇక్కడ 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 ముద్దాయిలు జైల్లోనే ఉన్నారు. సో మీ వాళ్ళు తప్పించి వాళ్ళ మీద ఎలిగేషన్ చేయకూడదు అంటున్నాను.